హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చేపల కూర అనగానే అందరికీ చేపల పులుసు, అది కూడా అల్యూమినియం వాటిలో వండుకుని తింటూ ఉంటారు. ఈరోజు మనం కొత్తగా డిఫరెంట్గా ఏం చేద్దామంటే చేపల ఇగురు మట్టి పాత్రలో చూద్దాం. చేపల ఇగురు అనేది చాలామందికి తెలీదు. చేపల కూర అంటే అందరూ చేపల పులుసు అనే అనుకుంటారు. చేపల పులుసు తిని తిని విసుకెత్తిపోయి ఉంటారు. ఇప్పుడు ఇది ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. చూసి మీ కామెంట్స్లో చెప్పండి. చేపల కూర కావాల్సిన పదార్థాలు: తగినంత కారం, తగినంత కల్లుప్పు, తగినంత గరం మసాలా, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కొంచెం, చాప ముక్కలు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి నేను మట్టి పాత్ర పెట్టాను. మట్టి పాత్రలో పెడితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలర్ కలర్ కూడా చాలా చేంజ్ వస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు అల్యూమినియం వాటిలో వండుతున్నారు, వాటికన్నా మనకి మట్టి పాత్రలో వండితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి వండి చూడండి. నెక్స్ట్ పాత్ర వేడయ్యాక దాంట్లో తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఆ నూనెలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. చూడండి, మట్టి పాత్రల్లో చాలామంది అనుకుంటారు చాలా హీట్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది అని అనుకుంటున్నారు, కానీ అంత టైం ఏం పట్టట్లేదు మనకి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మట్టి పాత్ర వాడినప్పుడు స్టీల్ గరిటె యూజ్ చేస్తారు. ఆ స్టీల్ గరిటె యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల అంచులు పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెక్క గరిటెని యూజ్ చేస్తున్నాను, మీరు కూడా ఉంటే అది యూజ్ చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా వేగాక నెక్స్ట్ ఐటమ్స్ ఏం వేసుకోవాలో చెప్తాను. చూడండి, ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి. మధ్య మధ్యలో దాని మీద మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కూడా మనకి టేస్ట్, కర్రీ టేస్ట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్వకపోతే ఏమవుతుందంటే పచ్చి వాసన వస్తుంది. దాన్ని బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపల కూర చేయడం చాలామందికి రాదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటిది? చేపల కూర, చేపల విగురు. చాలామంది ఏంటంటే విగురు ఎవరు చేసుకోరు, పులుసే చాలామందికి అలవాటు. పులుసు కాకుండా విగురు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు తెలిసి మీకు నచ్చుతుంది. అది అదొక డిఫరెంట్ టేస్ట్, ఇదొక డిఫరెంట్ టేస్ట్. మాకు బందర్ సైడ్ ఏంటంటే ఎక్కువ చేపల విగురు చేసుకుంటూ ఉంటాం. నెల్లూరు వచ్చేసరికి ఏంటంటే చేపల ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఏంటంటే తగినంత కల్లుప్పు వేసుకోవాలి. చాలామంది సాల్ట్ వాడతారు. సాల్ట్ వాడడం వల్ల మనకు అంత టేస్ట్ రాదు కర్రీకి. కల్లుప్పు వేసి చూడండి ఒకసారి. కల్లుప్పులో అయితే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా కల్లుప్పు మంచిది సాల్ట్ కన్నా. సో అదంతా కలిపి తర్వాత తగినంత కారం. మనం చికెన్ వండినట్టు ఉండకూడదు చేపల కూర. చికెన్ వండినట్టు వండితే ఏమవుతుందంటే మనం తిప్పినప్పుడు ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మొత్తం ఇవన్నీ ఉల్లిపాయల్లోనే వేసుకుంటాం. ఉప్పు, కారం, మసాలా అవన్నీ. వన్స్ ఒకసారి ముక్కలు వేసాక మనం వాటిని కదపకూడదు. కదిపితే ఏంటంటే అది చిట్లు పోయి ముళ్ళులు గుచ్చుకునే ఛాన్స్, ముళ్ళులు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కారం అది వేసాం కదా, మనం టేస్ట్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఆ కారం అలా వేసుకుని కర్రీని కొంచెం దాన్ని మగ్గేటట్టు చూడండి. నెక్స్ట్ మగ్గాక ఏంటంటే చాప ముక్కలు వేయాలి. చూడండి, చాప ముక్కలు వేస్తున్నాము. చాప ముక్కలు వేసుకుని ఫస్ట్ టైం కలుపుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ముక్కలు అప్పుడే వేస్తాం కాబట్టి అవేమి విడిపోవు. కొంచెం చేపల కూర ఉడకడానికి చాలా తక్కువ టైం చికెన్తోనూ మటన్తో మనం కంపేర్ చేస్తే. కాబట్టి మనం ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మట్టి దాకలో వండడం చాలామందికి రాదు. అదేమవుతుందంటే కొంచెం మట్టి దాక ఇరుకుగా ఉండడం వల్ల మనకి ముక్కలు కలపడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు అది కొంచెం చూడండి. అలా మొత్తం అన్నీ వేసాక మనం ఏం చేయాలంటే పైకి కిందకి తిప్పుకోవడం వల్ల ఆ మసాలా అనేది ఆ ముక్కలకి అంటిద్ది. చూడండి, నేను తిప్పడం వల్ల అలా మిక్స్ అయినాయో. ఇంకా దీని తర్వాత మనం తిప్పకూడదు. అలా మూత పెట్టి దాన్ని కాసేపు ఎగరనివ్వండి. తర్వాత దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంతవరకు పోసుకోవాలి అంటే ముక్కలు మునిగేంతవరకు వాటర్ పోయాలి. ఎందుకంటే ఆ వాటర్తోనే మనకి
ఆ ముక్క అనేది ఇది అవ్వాలి, కుక్ అవ్వాలి. సో మనకు కావాల్సినంత వాటర్ పోసి చూడండి ఎలా మరుగుతున్నాయో. నేను మొత్తం అదంతా ఇంకా మనం ఏం మసాలాలు ఏమేయం, తర్వాత గరం మసాలా ఒకటి, కొత్తిమీర ఒకటి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే గరిటె పెట్టి తిప్పకూడదు కాబట్టి ఆ మట్టి పాత్రను అలా పట్టుకుని తిప్పుకోవడం వల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లాస్ట్లో మొత్తం అంతా ఎగిరాక గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు తెలిసి మీకు బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.